జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గద్వాల్ తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ నిరంజన్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు జరిగిన ఎన్నికల తయారీకి సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏమైనా పెండింగ్ పనులు ఉంటే త్వరగా ఆ చేయాలని ఆదేశించారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పెండింగ్ చేయకుండా వెంటనే ఇవ్వాలని తహసీల్దార్ను ఆదేశించారు. ధరణిలు ఏమైనా పెండింగ్ పనులు ఉన్నాయా అని అడిగారు. కొత్త పాస్బుక్ల విషయంలో అడిగి తెలుసుకున్నారు. ఏమైనా తప్పు ఉన్నా సవరణలు చేసి పెండింగ్ లేకుండా చేయాలని ఆదేశించారు. ఇనాం భూములు కబ్జా గురి అయిన విషయంపై ఆరోపణలు ఉన్నాయని అట్టి విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బాయ్ స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు కేరళ బాధితులకు 53,100 రూపాయల విరాళం పంపాలని జాయింట్ కలెక్టర్కు చందా చేసిన రూపాయలను చెక్కు రూపంలో ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, డిప్యూటీ తహసీల్దార్, అసిస్టెంట్ మల్లికార్జున్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ డ్యూటీ వేకెంట్ ఉంది సార్, ఇంకా ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ వేకెంట్, ఎలక్షన్ డ్యూటీ వేకెంట్ సార్, రెండు వేకెంట్ ఉన్నాయి సార్. ఇక డ్యూటీనే చూసుకుంటాడు సార్, ప్రజెంట్ ఉంటే అది సత్యనారాయణ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్ రెడ్డి, మల్లికార్జున్ సార్. ఇక మిగతా వీళ్ళు విఆర్ ఎన్ని ఎన్ని గ్రామాలు మనకు 18 విలేజెస్ సార్. ఎన్ని ఎంపీ షాప్స్ ఉంటాయి? 50 ఉంది సార్, 50 సార్. మనకు స్టాక్ పాయింట్ ఎన్ని ఉన్నాయి? స్టాక్ పాయింట్ అంటే మనకు మన డిస్ట్రిక్ట్లో అయితేనే 4 ఉన్నాయి. మొత్తం డిస్ట్రిక్ట్లో 4 డిస్ట్రిక్ట్లో 4 సార్, 4 ML అన్ని విలేజెస్. షాప్స్ ఎంపీ షాప్స్ మనకు 50 సార్. ఎక్సెప్ట్ కేటగిరీ బి సార్, ఎక్సెప్ట్ పార్టీ మీద తప్ప ఇంకా అన్ని కూడా మనం చేసినాము. దీంట్లో కూడా పార్టీ మీద కూడా మనం చిన్న చిన్న వేరియేషన్స్ ఉండేటివన్నీ కూడా మనం క్లియర్ చేసి వాళ్ళకు కూడా డిజిటల్ సైడ్ చేసి బుక్స్ ఇస్తాం. మెషిన్ వచ్చిందా మీకు? ఆ ప్రింటర్ ఉంది సార్, ఉంది సార్. ప్రాబ్లమ్ సెకండ్ పేజ్, సెకండ్ పేజ్ ప్రింటింగ్ కూడా ఇస్తున్నాం సార్. ఇస్తున్నారా? ఇస్తున్నాం సార్. ఈ డబల్ బుక్స్ అన్ని కూడా, డబుల్ ఖాతాస్ ఉన్నట్టు కూడా మనం ఒకటే ఖాతా మర్జ్ చేసి బుక్స్ కూడా కలెక్టర్ ఉంది కదా, ఉంది సార్.